నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నంది అవార్డ్స్. తెలంగాణలో ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఆయన అనేక కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా నంది అవార్డ్స్కు బదులుగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అనేదాన్ని తీసుకొచ్చారు ఆయన. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో జయసింహన్న గారు అండ్ భరద్వాజ్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ నంది అవార్డ్స్ బదులు గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు కదండి, ఆ గద్దర్ అవార్డ్స్ అనేది ఎంతవరకు సమంజసం అండ్ ఆ గద్దర్ అవార్డ్స్ దాంట్లో కమిటీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? అంటే గద్దర్ అవార్డ్స్ కమిటీ ఆల్రెడీ ప్రకటించేశారు, అది బి నరసింహరావు గారి అధ్యక్షతన పనిచేస్తోంది. వాళ్ళు ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నారు. అంటే దీనిలో దిల్రాజు గారు ఉన్నారు, అలాగే సలహాదారులుగా కె రాఘవేంద్రరావు గారు, సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆంధ్ర వాళ్ళు కదా సార్? అవును, వాళ్ళిద్దరూ ఆంధ్రానే, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. ఆంధ్ర వాళ్ళు ఎందుకున్నారు అనేది మీరు అడిగారు, నిజమే అది. ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఉండాలి? తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమాగా లేదు, ఇప్పుడు తెలుగు సినిమాగా ఉంది. తెలుగు సినిమాగా ఉన్న సందర్భంలో నంది అవార్డే ఇవ్వచ్చు కదా, ఎందుకు గద్దర్ అవార్డు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న రైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎవరూ మాట్లాడలేదు చాలా తెలివిగా. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సినిమా అనే నినాదం కూడా వచ్చింది. 1000 నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీ దున్నుట లాంటి నినాదాలు కూడా వచ్చాయి. రాచకొండ గుట్టల్లో తెలంగాణ ఫిల్మ్ సిటీ నిర్మాణము అనే నినాదం కూడా వచ్చింది. అప్పుడు ఎన్ శంకర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సినిమా నినాదంతో ఉద్యమించారు. అప్పుడు ఆ తర్వాత నెమ్మదిగా అది పక్కకి వెళ్ళిపోయింది, పక్కకు వెళ్ళిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్లతో దున్నటం అనే ప్రోగ్రాము పక్కకి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఇప్పుడు తెలుగు సినిమాకి అవార్డులు అనే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? తెలుగు సినిమాకి ఇస్తారు. ఇప్పుడు ఇంకోటి స్వామి, ఇప్పుడు గద్దర్ అనే పేరు పెట్టి గద్దర్ అవార్డ్స్ అనే పెట్టాల్సిన అవసరం లేదు కదా ఒక ఆయన. అవును, ఇప్పుడు నేను ఒక ప్రధానమైన ప్రశ్నని రైజ్ చేయబోతున్నాను. మీరు మధ్యలో వచ్చారు, ఉత్తమ ప్రాంతీయ కథా చిత్రము అనే పేరుతో తెలుగు సినిమాకి అవార్డు ఇస్తారు. ఆ తెలుగు సినిమా ఆంధ్ర కథ అయినా అయి ఉండొచ్చు, తెలంగాణ కథ అయినా అయి ఉండొచ్చు కదా. అలా కాకుండా ఈ ఉత్తమ ప్రాంతీయ చిత్రము అనేది ఆంధ్రాక తెలంగాణక అనే ప్రశ్న రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం వేరు, ఆంధ్ర సమాజం వేరు. ఆంధ్ర కథలు వేరు, తెలంగాణ కథలు వేరు. అలాగే సాహిత్య పురస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగుకి అంటారు, తెలంగాణ తెలుగుకే, ఆంధ్ర తెలుగుకే అనేది కావాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా మన తెలుగు చలనచిత్రం అనేది ఇంత ఒక రేంజ్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని కొట్టుకోవడం కరెక్ట్ అంటారా? అవసరము అంటున్నాను. కొట్టుకోవటం అనేది అవసరమా కాదా అంటున్నారు, కొట్టుకోవటం కాదు. ఇది ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి. విభజించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు సినిమా చరిత్ర 80 ఏళ్ళు 85 ఏళ్ళు అని చెప్తున్నారు కదా. ఇంత చరిత్రలో ఎన్ని సినిమాల్లో హీరో తెలంగాణ పల్లెల్లో పుట్టాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్తారా? ఎవరైనా చెప్పగలరా? వేళ్ల మీద లెక్క పెట్టే సినిమాలే 1, 2, 3, 4 కంటే ఉండవు. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ వస్తున్నాయి కదా స్వామి తెలంగాణ. ఎక్కడ లొకేట్ అయ్యాడు తెలుగు హీరో? ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో నటించాడు. 300 సినిమాల్లో ఆయన పోషించిన హీరో పాత్రలు ఏవి కూడా తెలంగాణలో లొకేట్ కాలేదు. కృష్ణ గారు 350 సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన హీరో పాత్రలు ఏవి కూడా తెలంగాణలో లొకేట్ కాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు 250 సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన ఏ సినిమాలో ఆయన క్యారెక్టరు తెలంగాణలో లొకేట్ కాలేదు. సార్, మీరు ఈయన సార్ చేసే వ్యాఖ్యలకు మీరేం సమాధానం ఇస్తారు?
లేదంటే తెలుగు సినిమాలో తెలంగాణ యొక్క ప్రాముఖ్యత కావచ్చు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు. సార్ చెప్పినట్టు హీరో తెలంగాణలో ఎందుకు పుట్టాడు, తెలంగాణ యాస ఎందుకు వాడాడు, ఒకవేళ తెలంగాణ యాస వాడినా కూడా హైదరాబాదీ మాట్లాడేసి అదే తెలంగాణ అని కూడా అనుకునే ప్రమాదం ఉంది, అట్లాంటి మిస్రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా హీరో హైదరాబాద్లో పుడితే అది తెలంగాణలో భాగం అనుకోవడం కుదరదు. కొన్ని సినిమాల్లో స్టోరీ హైదరాబాద్లో నడుస్తుంటుంది కాబట్టి రెండు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ పుడితే దాన్ని తెలంగాణ ఖాతాలో వేయడానికి లేదు. తెలంగాణ పల్లెటూరులో ఇప్పుడు బలగం అనే సినిమా వచ్చింది కదా, ఆ బలగం లాంటి సినిమాలు ఎన్నున్నాయి సినిమా ఇండస్ట్రీలో, అంటే 80 ఏళ్ల తెలుగు సినిమాలు అంటే చాలా తక్కువ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఆ విధంగా కొంత వివక్షకు గురవడంతో అనేది తెలంగాణ ప్రాంతానికి జరిగింది. తెలంగాణ ప్రాంతంకి ప్రత్యేక సినిమా పరిశ్రమ ఉండాలనేది ఉద్యమం టైంలో బలమైన కోరిక ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో 10 ఏళ్ల పాటు దాని పట్ల పెద్ద పట్టించుకోలేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో అందులో ఉన్న స్టార్స్తో కావచ్చు, పెద్ద డైరెక్టర్లతో కావచ్చు, బీఆర్ఎస్ సర్కార్ చాలా ఏమంటారు సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ నంది అవార్డ్స్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు, అంతకుముందు నంది అవార్డ్స్ ఉండేది, అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అంటే సినిమా పరిశ్రమకి గత 10 ఏళ్లలో గొప్పగా చేసింది కానీ అట్లాని దానికి ఏమంటారు వాళ్ళ పట్ల వ్యతిరేకతతో ప్రవర్తించింది కానీ రెండూ లేవు, అనుకూలము కాదు వ్యతిరేకము కాదు అన్నట్టుగా నడిచింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటంటే పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకున్నారు, వస్తుంది కూడా, మార్పు వస్తుంది కూడా. కానీ ఆశించినట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మౌలికమైన మార్పులు ఏం రావట్లేదు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది కానీ ఇందులో తెలంగాణకి సరైన ప్రాముఖ్యత దక్కలేదనేది ఎవరో ఒకరిద్దరు చెప్తున్నది కాదు, చాలామంది చెప్తున్న విషయం ఇది. చాలామంది ఉద్యమకాలంలో అనేక వ్యాసాలు బుక్ గ్రంథాలు కూడా రాసింది దీని మీద. అందులో మార్పు వచ్చిందా అంటే కొంతవరకు వచ్చింది, ఎందుకంటే తెలంగాణ పట్ల అంటే తెలంగాణ యాస పట్ల కామెడీ సీన్స్ ఉండడం అట్లాంటివి కొంత తగ్గొచ్చు, లేదంటే అక్కడ ఇక్కడ హీరో హీరోయిన్ కూడా తెలంగాణ యాస మాట్లాడవచ్చు, ఇంతే తప్ప పూర్తిగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు రావట్లేదు. సరే, కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనం ఎన్టీఆర్ సార్ కాలం నుంచి చూస్తే, తమిళనాడు నుంచి విడిపోయిన కాలం నుంచి చూస్తే మొత్తం డైరెక్టర్లు ఆల్మోస్ట్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ ఉద్దేశంలో రాసుకుంటారు కదా సార్, వాళ్ళ స్లాంగ్లో రాసుకుంటారు రైటింగ్. సో అంటే తెలంగాణ నుంచి కూడా అప్పటి నుంచి డైరెక్టర్లు వచ్చినట్టు తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ స్లాంగ్తో వచ్చిండేవి అని నా ఉద్దేశం, మీరేమంటారు దానికి? అంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం అనేది తమిళనాడుతో కలిసి ఉంది, తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఏర్పడింది. సో వాళ్ళకి రాజధాని ఆంధ్ర ప్రజలకి రాజధాని మద్రాస్, సో అక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అంత మాత్రం చేత తెలంగాణలో సినిమా లేదు అనుకోవడం తప్పు. ఎందుకు లేరు అని అడుగుతున్నానండి, ఉన్నారు. ఇక్కడ కూడా బాబులాల్ అనేటువంటి ఒక ఆయన ఒక స్టూడియో పెట్టి సినిమాలు తీశాడు, హెచ్ఎం రెడ్డి గారి సినిమాలు తీస్తున్న టైంలోనే. కాబట్టి ఇక్కడ కూడా సినిమా నిర్మాణం నడిచింది, ఇక్కడ నుంచి కూడా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఈవెన్ శ్యామ్ బెనగల్ తెలంగాణ వాడే, జాతీయ పురస్కారాలు గెలుచుకున్నటువంటి అవార్డు విన్నింగ్ డైరెక్టర్లు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే, సెన్సిబుల్ మూవీస్ అన్ని తెలంగాణ నుంచి వచ్చినవే. బిఎస్ నారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు, కరీంనగర్ నుంచి వచ్చాడు, ఆయనే కదా జాతీయ పురస్కారాలు చూపించింది తెలంగాణ సినిమాకి. ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు, మీరు ఎవరైతే జాతీయ పురస్కారాలు తీసుకున్నారంటే వాళ్ళకే తెలంగాణ స్లాంగ్ పైన ఇంట్రెస్ట్ లేదంటారా సార్? ఇంట్రెస్ట్ లేదని ఎలా అంటారండి, ఉంది కాబట్టే. వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు, ఇండస్ట్రీ మద్రాస్లో ఉంది, సెటిల్ అయింది, అక్కడికి వెళ్ళారు. ఒకే ఒక్క సినిమాలో తెలంగాణ జానపద గీతాన్ని అంటే బతుకమ్మ పాటని వినిపించటానికి చాలా టైం పట్టింది. జీవిత చక్రం అనే ఎంట్రామారావు సినిమాలో మొదటిసారిగా బతుకమ్మ పాట వినిపించింది. ఇది పరిస్థితి. అలాగే తెలుగు హీరో తెలంగాణలో లొకేట్ కావడం, తెలుగు హీరో అంటే తెలుగు పాపులర్ హీరో, తెలుగు కమర్షియల్ హీరో తన పాత్ర తెలంగాణలో లొకేట్ అవ్వటం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో జరిగింది. రేస్ గుర్రం అనే సినిమాలో అల్లు అర్జున్ వరంగల్లో పుడతాడు. ఎందుకు పుట్టాడంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైం అది. అందుకని ఆ సెంటిమెంట్ తన మార్కెట్కి ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని వరంగల్లో పుట్టించారు. తప్ప ఆయన తెలంగాణ యాసలో మాట్లాడ్డు. చూశారు కదా విషయం,
అదే సమయంలో లౌక్యం అనే సినిమాలో గోపీచంద్ కూడా అక్కడే పుడతాడు, వరంగల్లోనే. అతను కూడా తెలంగాణ యాస మాట్లాడు, అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరు మాట్లాడరు. ఇప్పుడు వర్షం సినిమాలో కూడా తెలంగాణకు సంబంధించి, వరంగల్ సంబంధించిన. అవును, అది ఇదంతా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు మొదలైంది ఈ ధోరణి? అంటే ఉద్యమకాలం, ఉద్యమం మొదలవుతున్న కాలము ఆ టైంలో, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం మొదలైన సమయంలో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఆ సినిమాల్లో లొకేట్ కావటం ద్వారా మార్కెట్ ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం తెలుగు కమర్షియల్ సినిమా నిర్మాతలు, దర్శకులు కాన్షియస్గా చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈవెంట్లు కూడా ఇక్కడ అక్కడ చేశారు. తెలంగాణలో ఒక ఈవెంటు, అమరావతిలో ఒక ఈవెంటు చేశారు 2014 టైంలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆగిపోయినాయి, ఇక్కడే చేయటం మొదలుపెట్టారు, ఓన్లీ హైదరాబాద్ అని. అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లు కూడా ఏర్పడ్డాయి అదే టైంలో. ఏర్పడినప్పటికీ తెలుగు సినిమా ఛాంబర్ అని ఏదైతే ఉందో అధికారికంగా అదే నిలబడి ఉంది ఈరోజుకి. నిజానికి అది ఆంధ్ర ఛాంబర్. ఆంధ్ర ఛాంబర్ అని ఎక్కడ ఉండదు కదా సార్, తెలుగు. అవునండి, ఉండదు, ఉండకపోవడమే కుట్ర, ఉండకపోవడమే కుట్ర. సరే, అలా తెలంగాణ సినిమా అనేది ప్రత్యేకంగా ఉంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పురస్కారం వస్తుంది. అలాగే సాహిత్య అకాడమీ పురస్కారాల్లో తెలుగుకి ఇచ్చేటువంటి పురస్కారం రెండుగా విభజించి ఆంధ్ర తెలుగుకి, తెలంగాణ తెలుగుకి ఆ కవులకి ఇచ్చే అవకాశం దొరుకుతుంది. దాని మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ గద్దర్ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అదే అదే అంటే ఇదంతా సంయుక్తంగా నడుస్తున్నప్పుడు నంది అవార్డులు ఇవ్వటం లేదు అనేది ఒక ప్రశ్న రైజ్ అవుతోంది ఇండస్ట్రీ వైపు నుంచి. అవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి అయినప్పుడు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, నంది అవార్డులు కాదు కానీ మేము ఇస్తాం, సినిమాలకి పురస్కారాలు ఇస్తాము, అయితే గద్దర్ పేరుతో ఇస్తాము అన్నాడు ఆయన. అనగానే ఆయన అన్న తర్వాత పెద్దగా ఇండస్ట్రీ నుంచి స్పందన కనిపించలేదు అనే మాట కూడా దొర్లింది. చిరంజీవి గారు రియాక్ట్ అయ్యాడు, రియాక్ట్ అయ్యి మేము స్వాగతిస్తున్నాం గద్దర్ పురస్కారాలని అన్నాడు ఆయన. ఇక్కడ ఒక చర్చ ఏంటంటే గద్దర్ పేరుతో మీరు పురస్కారాలు ఇవ్వదలుచుకోవటం అనే దగ్గర సమస్య. గద్దర్ కావటానికి కారణం ఆయనకున్నటువంటి రాజకీయ అభిప్రాయాలు. గద్దరు ఎవరికి సంబంధం లేని వ్యక్తి కాదు, గద్దర్ విప్లవకారుడిగా ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఆలోచన విధానం అలా రూపొందటానికి కారణం ఇప్పుడు ఆ గద్దర్ అవార్డుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బి నరసింహరావు గారే ఆయనకు గురువు. గద్దర్కి గద్దర్ ఒక అంటే ఈ సమాజం విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ పార్టీ మీద నిర్బంధం అమలు జరుగుతూ ఉంటుంది. ఏ పార్టీ సార్? అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ. ఆ పార్టీ మీద ఈ ప్రభుత్వం నిర్బంధం అమలు చేస్తూ ఉంటుంది, ఇక్కడ గద్దర్ అవార్డులు ఇస్తూ ఉంటుంది. సో ఇది ఒక గొడవ. రెండోది, గద్దర్ అభిప్రాయాలకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తారు. అర్థమైందా మీకు? అర్థమైంది. కానీ సార్, నాకు ఒకటి డౌట్, ఇప్పుడు గద్దర్ అవార్డులు అవన్నీ పక్కన పెడితే మీరు ఆయన గురించి ఎన్ని చెప్పినా కానీ ఆయన ఒక మనిషే. అండ్ ఇప్పుడు నంది అనేది స్వయాన శివుడి వాహనం అంటారు, ఇంకా నందిని మనం ఎంత బాగా హిందువులు ఎంత కొలుస్తారో తెలిసిందే. అటువంటి అవార్డుని పక్కన పెట్టి గద్దర్ అనే ఒక మనిషి ఆ కోణంలో చూడక్కర్లేదు. ఆ కోణంలోనే ఇప్పుడు విషయం ఏంటంటే లేపాక్షి నందిని సింబల్ గా తీసుకున్నారు. ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు లేపాక్షి నందిని సింబల్ గా తీసుకుని అవార్డులు ఇచ్చారు. అలాగే వరంగల్లో ఉన్నటువంటి ఆ ఏకశిల ఇది ఉంది కదా, దాన్నో లేకపోతే కాకతీయ, దాన్నో కాకతీయ అవార్డులు అని ఇవ్వచ్చు, లేదు కనీసం చార్మినార్ అవార్డులు కూడా ఇవ్వచ్చు. చార్మినార్ అవార్డు అని ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? గోల్కొండ అవార్డ్స్ ఇవ్వచ్చు కదా,
అలా ఎందుకు కాకుండా అవన్నీ కాకుండా ఎందుకు గద్దర్ పేరు పెట్టారు అంటే ఒక ఎమోషన్లో వచ్చినటువంటి పేరు అది. ఆయన చనిపోయిన సమయము ఆ ఎమోషను అవన్నీ లింక్ అయి ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన సమర్థిస్తున్నారు అసలు దాన్ని దేన్ని గద్దర్ అనే అవార్డు పేరు గద్దర్ పేరుతో అవార్డు అంటే ఇప్పుడు గద్దర్ భావాలకు దగ్గరగా ఉన్నటువంటి సినిమా ఎవరైనా తీస్తే వాళ్ళకి గద్దర్ స్మారక పురస్కారం ప్రభుత్వం తరఫున ఇవ్వటం అనేది మంచిదే, దాని పట్ల నాకు వ్యతిరేకత లేదు. కానీ టోటల్ అవార్డులకి గద్దర్ పేరు పెట్టడం అనే దగ్గర ప్రమాదం ఉంది అనేది నా ఉద్దేశం. ఎందుకు ప్రమాదం ఉంది అంటున్నానంటే గద్దర్కి రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి, చాలా నిర్దిష్టమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు తాత్విక అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దళితవాదాన్ని కూడా భుజాన వేసుకున్నాడు. ఈ దళితవాదానికి వ్యతిరేకంగా ఆయన రిజర్వేషన్లని నమ్మాడండి, రిజర్వేషన్లు ఉండాలి అని అనుకున్నాడు ఆయన. రిజర్వేషన్ వ్యతిరేక సినిమా ఒకటి తీస్తారు ఎవరు, దానిలో ఏవేవో విలువలు బాగున్నాయి లేదో అది కమర్షియల్గా సక్సెస్ అయింది కాబట్టి దానికి గద్దర్ పురస్కారం ఇస్తారు. అది ఎలా రిలేట్ చేసుకుంటారు, గద్దర్ అభిమానులు ఉన్నారు కదా సమాజంలో, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? గద్దర్ నమ్మినటువంటి విప్లవాన్ని వక్రీకరించేటువంటి లేదు గద్దర్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి సినిమాకి గద్దర్ పురస్కారాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాదని గ్యారంటీ ఏం లేదు, వస్తుంది. గద్దర్ ఉత్తమ హాస్య చిత్రం అనే అవార్డు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, గద్దర్ నినాదాలకు వ్యతిరేకంగా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టండి సార్, ఈ గద్దర్ నినాదాలు ఇట్లాంటివన్నీ మీరు సమర్థిస్తున్నారా? అంటే ఇప్పుడు దళితులు అనే పేరు ఎక్కడ లేదు కదా, దళితులు పుట్టింది ఎందుకు లేదు, ఎవరు పెట్టారు సార్ ఆ పేరు? దళితులు కులాలు ఉన్నాయి కదండి, కులాలు ఉన్నాయా లేదా? కులాలు ఉన్నాయి సార్, దళితులు అనే పేరు ఎక్కడ లేదు కదా. హరిజనులు అన్నాడు గాంధీ గారు, కామన్ గా ఒక మాట అంటున్నారు, మాల మాదిగా గద్దర్ మాల. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కులం తీసుకున్నారు లేదు, నాకు అర్థమైనంత వరకు మీ క్వశ్చన్ ఏంటంటే మాల మాదిగా లాంటి కులాల పేర్లు ఉన్నాయి కదా, ఈ దళిత అనే ఒక కులం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నాకు తెలిసి దళిత అనేది ఉర్దు అనేది చాలా స్పష్టంగా నిర్దిష్ట అంటే అస్తిత్వవాద ఉద్యమాలు మాట్లాడుతున్నాయి, ఆ పదం వాడటం తప్పే. ఎవరి అస్తిత్వంతో వాళ్ళు మాట్లాడాలి, మందా కృష్ణమాదిగా అని స్పష్టంగా తన కులాన్ని చెప్పుకున్నాడు ఆయన గౌరవప్రదంగా, అది వాస్తవం. అట్లా చెప్పుకోవడంలో తప్పులేదు సార్, ఇప్పుడు ఎవరు అదే చెప్పుకోమంటున్నాను నేను కూడా, అదే కరెక్ట్. ఉమ్మడి నాయకత్వాలు అక్కర్లేదు, ఎవరి నాయకత్వం వాళ్ళు చూసుకోగలరు. దళిత ఉద్యమము అనే పేరుతో మాల నాయకత్వం మాదిగల మీద చలామణి అవుతోంది అని క్వశ్చన్ చేశారు వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అందుకని నేనేమంటానంటే క్యాస్ట్ ఇష్యూకి వ్యతిరేకంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైనా సినిమా తీస్తే గద్దర్ సమర్థించాడు రిజర్వేషన్లు ఉండాలి అని. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగింది ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో 92లో. ఆ ఉద్యమం జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ఇక్కడ సభలు జరిగినాయి, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకి వ్యతిరేకంగా ఆ సభల్లో తన గొంతు విప్పి పాడాడు ఆయన గద్దర్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వ్యతిరేక అభిప్రాయాలతో తీసిన సినిమాకి గద్దర్ పురస్కారం ఇవ్వాల్సిన పరిస్థితి దాపురిస్తే ఏమిటి జవాబుదారీ, ఏమిటి జవాబుదారి? ఇటువంటి పరిస్థితి ఇంకో దగ్గర కూడా రావచ్చు. ఇప్పుడు గౌతమ్ మీనన్ సినిమాలు ఉంటాయి కదా, మన మోడర్న్ కొత్త సినిమాల గురించి చెప్పుకుంటే గౌతమ్ మీనన్ సినిమాలు ఉంటాయి. ఆయన పోలీసుల మీద చాలాసార్లు సినిమాలు తీస్తుంటాడు. మన వెంకటేష్తో ఘర్షణ అనే సినిమా తీశాడు, అందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటాడు వెంకటేష్. ఇప్పుడు అటువంటి ఒక గౌతమ్ మీనన్ పోలీస్ కథతో తీసిన మంచి సినిమా వచ్చింది, అందులో ఆయన హీరో ఎన్కౌంటర్ చేసి పారేస్తుంటాడు. దానికి గద్దర్ సి అవార్డు ఇస్తే ఎంత దారుణంగా ఉంటుంది? ఎందుకు? గద్దర్ తన జీవితకాలం పోరాడింది ఫేక్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, అంటే పోలీసులకు, పోలీస్ వ్యవస్థకి లేదంటే రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు అటువంటి పోరాడిన వ్యక్తి గద్దర్ పేరు మీద ఒక పోలీస్ సినిమాకి అవార్డు ఇస్తారు వీళ్ళు, దానికి గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డు అనో గద్దర్ ఉత్తమ యాక్షన్ చిత్రం అనో ఏదో పేరు పెడతారు, అది ప్రాబ్లం అవుతుంది అని సార్ చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, గద్దర్ రియల్ లైఫ్ చూసినప్పుడు ఆయన జానపద పాటలకి బాగా అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ జానపదం ప్రతిధ్వనించేది, ఆయన పాటలు చాలా ఒకప్పుడు అసలు పెద్ద ట్రెండ్ అది.
జననాట్య మండలి, ఆయన ఎక్కడుంటే అక్కడ జనం మూగిపోయేవాళ్ళు చివరి వరకు కూడా. సో ఇప్పుడు ఏదైనా జానపద కళలకు సంబంధించినప్పుడు గద్దర్ పేరు పెడితే పర్లేదు. అట్లనే ఆయన జీవితకాలం మొత్తము మావోయిస్ట్ పార్టీతో కావచ్చు, పీపుల్స్ వార్ పార్టీతో కావచ్చు కలిసి పనిచేశారు కదా. ఇప్పుడు ఆయనను సమర్థించే వాళ్ళు ఎట్లాగుంటారు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు, లేదంటే హింసతో రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి నక్సలిజం సమర్థించాలనుకునే వాళ్ళకి గద్దర్ ఓకే, కానీ కాదనుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కదా. సినిమాలకు వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు. సినిమా అనేది ఒక వినోద సాధనం, వినోదంకో ఎవరు కోరుకుంటారో అందరు కోరుకుంటారు. అందులో అన్ని రకాల సినిమాలు వస్తాయి, సైన్స్ ఫిక్షన్ వస్తుంది, సమాజం ఉంటుంది. మన తెలుగు సినిమాల్లో సమాజం కంటే తక్కువ ఏముంటాయి, ఎక్కువ ప్రేమకథ చిత్రాలు ఉంటాయి, లేదంటే అర్థం పర్థం లేని యాక్షన్ చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు కల్కి లాంటి ఒక మూవీ వస్తుంది, బాహుబలి లాంటి ఒక, బాహుబలిలో పూర్తిగా రాజుల కథ ఉంటుంది. అక్కడ కూడా గద్దర్ని తీసుకొచ్చి పెట్టేసి గద్దర్ సినిమా అని ఇస్తే రాజులు, రాజ్యాలు చేసే దోపిడీ, రాజులు చేసే అధికార చలామణికి వ్యతిరేకం గద్దర్. అట్లాంటి ఇవ్వడం అనేది నిజానికి ఇక్కడ గద్దర్ పేరు పెడితే వద్దంటున్నాం కాబట్టి మేము దళితులకు వ్యతిరేకం అనుకునే ప్రమాదం కూడా ఉంది. నేను అది కాదు యాక్చువల్గా చెప్పేది, గద్దర్ పరువు తీసినట్టు అవుతుంది ఇప్పుడు ఇట్లా పెడితే. అందుకని గద్దర్ పేరు మీద ఒక స్మారక అవార్డు ఇచ్చి ఒక పర్టికులర్ మంచి మూవీకి ఏదైనా అవార్డు ఇస్తే సంతోషం, లేదంటే గద్దర్కి సంబంధించి జానపద కళల వాళ్ళని సత్కరించినా సంతోషం. అంతే తప్ప సినిమా అనేది ఒక కమర్షియల్ రంగము, ఇక్కడ కేవలం లాభాల కోసమే పనిచేస్తారు. ఇందులో చాలా స్కిన్ షో ఉంటుంది, అసభ్యత ఉండొచ్చు, అశ్లీలత ఉండొచ్చు, అవి కూడా కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు, ఆ సినిమాకి కూడా అవార్డు రావచ్చు, జరుగుతుంటాయి. ఇట్లాంటి విడ్డూరాలు కూడా జరుగుతుంటాయి. ఆ అవార్డు ఎందుకు వచ్చిందని గొడవ పడతాయి. మొన్నసారి జాతీయ ఉత్తమ అవార్డు ఎవరికి వచ్చింది, పుష్పకు వచ్చింది. పుష్పకు వచ్చినప్పుడు పొగిడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొందరికి నచ్చలేదు. కమంటారు స్మగ్లర్కి అవార్డు ఇస్తారన్నారు, అక్కడ ఇచ్చింది స్మగ్లర్కి కాదు నటుడికి ఇచ్చారు. అట్లా సమర్థించుకోవచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు పుష్ప పేరు మీదనే గద్దర్కి ఆ గద్దర్ అవార్డు పుష్ప సినిమాకి ఇస్తే ఎట్లా ఉంటుంది చూసేవాళ్ళకి. కాబట్టి గద్దర్ అవార్డు అనే పేరు మీద ప్రభుత్వం అయితే పునరాలోచించుకుంటే మంచిది, ఎందుకంటే గద్దర్కు స్థాయి తగ్గించకుండా గద్దర్కి అగౌరవపరచకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అని ఇంట్రొడ్యూస్ చేసినారు సార్, ఓకే. ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ అనేది ఏదైతే ఉందో అది ఏపీకి పోయిందా, లేకుంటే అక్కడ కూడా తీసేసి పవన్ కళ్యాణ్ అవార్డ్స్ లాంటి జగన్ అవార్డ్స్ అని పెట్టుకుంటారా? అవార్డులు ఇంకా అక్కడ ఇస్తామనో ఇవ్వనో ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం. నెక్స్ట్ ప్రకటించిన తర్వాత కదా వాళ్ళు ఏదైనా, ఇప్పుడు నంది పురస్కారాలు వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వటానికి టెక్నికల్గా సమస్య లేదు వాళ్ళకి. లేపాక్షి అనేది తెలంగాణలో లేదు కాబట్టి ఇక్కడ వేరే పేరు అనుకున్నారు వీళ్ళు, అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అదే నందులు కొనసాగించవచ్చు, ఏమీ కాదు. అంటే అదే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు అవార్డులు ఇస్తారు, వీళ్ళు అవార్డులు ఇస్తారు, వీళ్ళే సినిమాకి ఇవ్వాలి, వాళ్ళే సినిమాకి ఇవ్వాలి అనేది ప్రశ్న. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా ఎమర్జ్ అవ్వాలి. ఎమర్జ్ కావటం వలన ఏం జరుగుతుందంటే అక్కడ కూడా స్టూడియోలు వస్తాయి, అక్కడ కూడా సినిమా పరిశ్రమ విస్తరిస్తుంది. సో దీని ఇదే జగన్ గారు మాట్లాడింటే వ్యతిరేకించినారు కదా సార్? ఎవరు వ్యతిరేకించారు? చాలా మంది వ్యతిరేకించారు కదా. ఏం మాట్లాడాడు ఆయన? వైజాగ్ ఇండస్ట్రీని తీసుకొస్తా అని చెప్పి. వైజాగ్ ఇండస్ట్రీ అనే మాట చాలా మంది మాట్లాడారు. వైజాగ్ ఇండస్ట్రీ తీసుకురావడం కాదు చేయవలసింది. తెలుగు సినిమా అనే దానిలో ఆంధ్ర సినిమా అనేది నువ్వు ఎమర్జ్ చేస్తున్నావా లేదా, కాన్సెప్చువల్గా నీకు ఆ దృక్పథం ఉందా లేదా అనేది తెలియాలి. అది తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసుకుంటే ఏదో రాయితీలు ఇస్తాము ఇలా చెప్పాడు, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా 30 ఏళ్ల పాటు పరిశ్రమ మెడ్రాస్లోనే ఉంది, 90 వరకు. 56లో ఇది ఏర్పడితే 40 ఏళ్ళు, దాదాపు 90-91లో మొదలైంది ప్రక్రియ. 95 నాటికి కొంతమేరకు వచ్చారు ఇక్కడికి. చిరంజీవి కూడా మెడ్రాస్ నుంచి వచ్చి షూటింగులు చేసే లేవాడు. ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలా, వారు కూడా ఎప్పుడైనా షూటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళిపోయేవాడు. తనకు స్టూడియో ఉంది, అయినప్పటికీ వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోయేవాడు ఆయన మెడ్రాస్. మెడ్రాస్ సెంటర్గానే కథలు నడిచినాయి. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే హైదరాబాద్లో సినిమాలు తీశాడు. ఎందుకు తీశాడు, ఎందుకు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చాడంటే సినిమా పరిశ్రమను తెలుగు రాష్ట్రానికి తీసుకురావడం కోసం కాదు. ఆయన పర్సనల్గా అక్కడ తమిళ హీరోలతో ఆయనకు కొన్ని విభేదాలు తలెత్తినాయి. ఆయన రెగ్యులర్గా తమిళ సినిమాలు కూడా చేసేవాడు, ఎన్టీఆర్ తమిళ సినిమాలు చేసేవాడు కాదు.
ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకి వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేసి వచ్చేవాడు. రాముడు కృష్ణుడు ఇలాంటి క్యారెక్టర్లకు ఎన్టీఆర్ని వారు పిలిచేవారు, పిలిస్తే వెళ్ళి చేసి వచ్చేవాడు. నాగేశ్వరరావు రెగ్యులర్గా చేసేవాడు, బైలింగ్వల్స్ చేసేవాడు తన సినిమాలన్నీ తెలుగు తమిళ్లో. తమిళ్లో తమకు పోటీ వచ్చేస్తున్నాడు నాగేశ్వరరావు అని చెప్పి వాళ్ళు కొంత పొగబెట్టే ప్రయత్నం చేశారు, పర్టికులర్గా జెమినీ గణేశన్. దానికి కొంత ఇబ్బంది ఫీల్ అయిన ఇద్దరు మిత్రుల దగ్గర నుంచి ఆపేశాడు. ఆపేసి ఇక్కడొద్దు మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటే అప్పుడు కూడా నినాదం ఏమిటి, మనం పన్నులన్నీ ఇక్కడ కడుతున్నాం, మనకు వస్తున్న డబ్బులన్నీ ఆంధ్ర నుంచి వస్తున్నాయి అనే ఒక అభిప్రాయాన్ని ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, సినిమాలు ఆంధ్రాలో చూస్తున్నాం కానీ పన్నులన్నీ తెలంగాణలో కడుతున్నారు అని వాళ్ళు అనొచ్చు కదా. అనాలి కదా సార్, అనాలి కదా. ఖచ్చితంగా అనాలి. ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు కూడా మాట్లాడినప్పుడు తెలంగాణ చలనచిత్రం అంటే తెలంగాణ స్లాంగ్ తేది రాలేదన్నప్పుడు ఇప్పుడు జరిగేది కూడా మాట్లాడాలి. ఇవన్నీ ఉన్నాయి, అన్ని ఏ అంశం విడివిడిగా ఉండదు, ఈ అన్ని అంశాలు కలిసే ఉంటాయి. ఇవన్నీ కలవటం వల్లనే తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా అనేవి అమరి జవాలి. తెలంగాణ జీవితానికి తెలంగాణ సమస్యలకి ఆంధ్ర జీవితానికి ఆంధ్ర సమస్యలకి తేడా ఉందా లేదా? ఉంది కదా, ఉంది అనే కదా రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది. తెలంగాణ సాహిత్యం వేరు, ఆంధ్ర సాహిత్యం వేరు, భాష ఒకటే కావచ్చు, రాయలసీమ జీవితం వేరు, అలాగే కళింగాంధ్ర జీవితం వేరు, ఉత్తరాంధ్ర అంటున్నారు. ఇప్పుడు ఈ లెక్కన మీరు చెప్పే లెక్కన ఇన్ని ఇన్ని రకాల ఇండస్ట్రీలు ఏర్పడాలి సార్ తెలుగు లాంగ్వేజ్లోనే. ఇప్పుడు సాహిత్యం అలా ఏర్పడింది కదా, సాహిత్యంలో ఆ డివిజన్ వచ్చింది కదా, సినిమాలో ఎందుకు రాదు? రావాలంటారు. ఇప్పుడు రాయలసీమకు ఒక ఇండస్ట్రీ, ఆంధ్రకు ఒక ఇండస్ట్రీ, కోస్తాకు ఒక ఇండస్ట్రీ, తెలంగాణ. ఆల్రెడీ సినిమా అనేది మూడు డివిజన్లుగా మారిపోయింది. సినిమా అనేది గతంలో హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా అని ఉండేవి. ఇప్పుడు సినిమా ఎలా ఎమర్జైంది, ఏ డివిజన్స్లోకి వెళ్ళింది? లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా అనే మూడు డివిజన్లలో మాత్రమే సినిమా ఉంది. మా చిన్నప్పుడు కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా ఇలా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా, ఇది ఎమర్జ్ అయిపోయింది. ఈ లోకల్ సినిమాలో సబ్ లోకల్ సినిమా ఉంటే తప్పేమిటి? అవసరమా నేను అంటున్నా ఇప్పుడు తెలుగు అవసరమే అన్ని కలిసి. ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా ఆంధ్ర ప్రేక్షకులు కట్టే ట్యాక్స్ టికెట్ డబ్బులు కడితే అది తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది టాలీవుడ్ ఇక్కడ ఉండడం వల్ల. అయితే కొంత పరిశ్రమ అక్కడికి వెళ్తే, ఇప్పుడు ఆంధ్ర పరిశ్రమ ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వెళ్ళిపోతారని కాదు, అక్కడ కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టి అక్కడ సినిమాలు తీసి అక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేసి అక్కడ సినిమాలు అక్కడ ప్రేక్షకులకు చూపించాలి. దీనికి పరిశ్రమ చేసేదానికంటే ప్రభుత్వాలు చొరవ చూపించాలి. ఇప్పుడు జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, రేపు ఇంకెవరైనా ఉన్నా సరే అక్కడికి రండి అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో చర్చించి కేవలం భూములు ఇస్తాం వచ్చేయండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అంతకు మించి ఉపయోగం ఉండదు. అట్లా కాకుండా చిన్ననే సినిమాలు ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, చిన్న సినిమాలు ప్రొడ్యూస్ అయిన తర్వాత మార్కెట్ ఎట్లా చేయాలి? ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా వచ్చి పడింది అంటే చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు. ఆ థియేటర్ సమస్యని ప్రభుత్వం చొరవ తీసుకొని సాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కూడా జరగాలి. తెలంగాణలో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తే లాభం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇంత తెలంగాణ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ డైరెక్టర్స్ అంటే హరీష్ శంకర్, ఆయన ఒక ఆయన నంది అని ఉన్నారు కదా, బట్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు బలగం వేణు కావచ్చు, వీళ్ళు సంపత్ నంది, ఇటువంటి పేర్లు చెప్తున్నాం కానీ మనకు గట్టిగా చెప్పుకుంటే ఒక 10 పేర్లు రావు. ఎందుకు రావట్లేదు అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు వచ్చి ఆంధ్ర సినిమా తీస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిన నటులు, ఆంధ్ర నుంచి వచ్చిన టెక్నీషియన్స్, కొన్నిసార్లు తమిళనాడు టెక్నీషియన్స్ కూడా వస్తారు, ముంబై హీరోయిన్స్ వస్తారు, అందరూ వస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ లోకల్గా ఉన్న రచయితలు, నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికి కూడా తగినంత రావట్లేదు. ఎక్కడో ఒకరు ఉన్నారు అని చెప్పి చెప్పొచ్చు మనం, కానీ ఆంధ్రాకి వాళ్లకు సమానంగా అంత సంఖ్యలో ఆర్టిస్టులు కానీ ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ పరిశ్రమల్లో సంఖ్య సరిపోవట్లేదు అనేది మన చర్చ. అది రావాలంటే
ఆంధ్ర పెట్టుబడిదారులు వచ్చి రండి రండి మీకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రైవేట్ వ్యాపారం, ఇది ప్రభుత్వాలు అంటే సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసమే సినిమాలు తీయరు. కాబట్టి సినిమా నిర్మాత ఆంధ్ర నుంచి వస్తే సహజంగా తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని సినిమా తీసుకుంటారు. ఆయనని తప్పుపట్టడం కంటే కూడా ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇస్తామంటున్న మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ఈ పని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కూడా 10 ఏళ్ల పాటు చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? వరంగల్ ఉంది కదా, వరంగల్లో తెలంగాణ పరిశ్రమ అభివృద్ధి అయ్యేటట్టుగా రెండో నగరం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. దీనివల్ల వరంగల్ చుట్టుపక్కల కొన్ని భూములు కేటాయించడం కావచ్చు, స్టూడియోస్ కట్టుకోవడానికి సౌకర్యాలు ఇవ్వడం కావచ్చు, రాయితీలు ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్, ఖరీదైన ప్రక్రియ. ఒక సినిమా తీయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో 1 కోటి రూపాయలు అనేది కూడా చాలా చిన్న అమౌంట్. దానివల్ల కూడా మంచి క్వాలిటీ మూవీ రాదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంత డబ్బుతో చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫున వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేస్తే. అట్లనే తెలంగాణలో ఇంకొక కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లాంటివి అంటే ఒక కథ తెలంగాణ సినిమా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసినామని ప్రచారం చేసుకుంటే సరిపోదు. ఎందుకు ఆదిలాబాద్ అడవుల్లో సినిమా తీయొద్దు, అక్కడ తీస్తే నేను నీకు రాయితీ ఇస్తాను ఇస్తానని చెప్పొచ్చు కదా. ఒక్క సీన్ కూడా తెలంగాణకి బయట కాకుండా తెలంగాణ లోపలనే తీస్తే, తెలంగాణ జిల్లాల్లోనే తీస్తే నేను నీకు కొన్ని ఏమంటారు కొంత ట్యాక్స్లు తగ్గిస్తాను, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, ఇట్లాంటివి చెప్తే ఆలోచన మారుతుంది. అప్పుడు తెలంగాణ నిర్మాతలు కూడా వస్తారు. తెలంగాణ నిర్మాతలు వస్తే మిగతా అందరు కూడా రావచ్చు. ఫస్ట్ నిర్మాతలు ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. తెలుగు, ఆయన తెలుగు ప్రొడ్యూసర్, నేను అదే చెప్తున్నా. ఆయన తెలంగాణ ప్రొడ్యూసర్ అనేది జియోగ్రఫికల్గా కరెక్ట్, ఆయన తెలంగాణలో పుట్టారు. కానీ ఆయన సినిమాలన్నీ పెద్ద హీరోలు ఎవరు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఆ లెక్కనకు వస్తే ఇప్పుడు ఉన్న ఆంధ్ర హీరోలను మనం ముద్రపడ్డ వాళ్ళు కూడా హైదరాబాద్లో పుట్టిన వాళ్ళే కదా. వరుణ్ తేజ్ ఎక్కడ పుట్టిండు, ఇక్కడే పుట్టిండు కదా. అట్లా కాదు, పుట్టడం ఎక్కడ అదే అని కాదు. నిర్మాత తెలంగాణ నిర్మాత అయినప్పటికీ తెలంగాణ కళాకారులకు ఆయన తెలంగాణ రచయితలకు ఇచ్చి తెలంగాణలో సినిమా నిర్మిస్తే, ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తే అప్పుడు మార్పు వస్తుంది. దీని మీద రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. అక్కడ చంద్రబాబు నాయుడైనా ఆంధ్రాకు ఆహ్వానించి ఆంధ్రాలో సినిమా పరిశ్రమ విస్తరించేలాగా చేసుకుంటే రెండు రాష్ట్రాలకు లాభమే తప్ప ఇక్కడ ఒకరి మీద ఒకరికి, అంటే ఆంధ్ర మీద దేశంతో ఉద్యమం టైంలో మాట్లాడినట్టు చెప్తున్న మాటలు కాదు ఇది. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ తరలి వెళ్తే అక్కడ లాభం, తెలంగాణలో ఇప్పుడున్న టాలీవుడ్ ఇంకా ఎదిగితే ఇక్కడ లాభం. అట్లనే నేను చెప్పినట్టు వరంగల్లో కానీ ఇంకో కొత్త పరిశ్రమకి అక్కడ కూడా ఒక సిస్టమ్ ఏర్పడిందంటే అక్కడ కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, చాలామందికి ప్రోత్సాహం వస్తుంది. ఇది నేను చెప్తాను. ఫైనల్గా గద్దర్ అనే పేరు పెట్టడం కనుక మీరిద్దరైతే వ్యతిరేకిస్తున్నారు? అంటే గద్దర్ పేరుతో ఒక స్మారక పురస్కారం ఇవ్వటం వేరు, కానీ ప్రతిదానికి గద్దర్ ముద్ర వేయటం అనేది ఇబ్బందికరం. వద్దు అనేది స్పష్టంగా చెబుతూ ఇబ్బంది అవుతుంది అంటే ఆయన్ని అగౌరవపరిచే ప్రయత్నం కూడా జరిగిపోతుంది దీనిలో. అండర్ కరెంట్లో గద్దర్ని అగౌరవపరచటమే జరుగుతుంది దీని ద్వారా, ఇది స్పష్టం. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేటాగా ఇప్పుడు ఎవడో ఒక ప్రైవేటు వ్యక్తి నడిపించే కాకతీయ హోటల్స్ ఉంటాయి, కాకతీయ షర్టాన్ అని ఉంటుంది. దానికి ఎందుకు పెట్టాడు ఆ హోటల్ పేరు కాకతీయ షర్టాన్ అంటే, వేరే తాజ్ అనే హోటల్ పేరు ఉంటుంది, అది తాజ్మహల్ నుంచి వచ్చింది. అట్లా కాకతీయ అనేది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్రకు ఒక గుర్తింపు కదా. అట్లా కాకతీయ కళాతోరణం, ఎన్టీఆర్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ హుసేన్ సాగర్ మీద కాకతీయ కళాతోరణం, కాకతీయ శిలాతోరణం పెట్టించారు కదా. కాబట్టి అది తెలంగాణకు ఒక గుర్తింపు లాంటిది. దానికి పేరు మీద కాకతీయ అవార్డ్స్ అని ఇవ్వచ్చు, సార్ చెప్పినట్టు చార్మినార్ అవార్డ్స్ ఇవ్వచ్చు. ఆలోచిస్తే ఇంకా బోలెట్ దొరుకుతాయి. తెలంగాణ పేరు చెప్పి ఏది లేదు, అక్కడ నంది అవార్డ్స్ ఇచ్చారు కదా, ఇది జోక్ కాదు సీరియస్గానే చెప్తుంది. పాలపిట్ట అవార్డ్స్ కూడా ఇవ్వచ్చు, తెలంగాణకి పాలపిట్ట కూడా సాంస్కృతిక చిహ్నం కాబట్టి మరి ఎందుకు ఇవ్వద్దు, పాలపుట్ట పేరుతో అవార్డు ఇవ్వచ్చు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచించి వేరే పేరు పెట్టి దాంట్లో భాగంగా గద్దర్ పేరు మీద ఒక స్మారక అవార్డు అని ఇచ్చి మంచి ఆదర్శవంతమైన చిత్రాలని ప్రోత్సహిస్తే అది బాగుంటుంది. అన్నిటికీ వద్దు ఫైనల్గా, అది గద్దర్ అనే పేరుతో ఇచ్చే అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి కొన్నిటికి మాత్రమే మనకి వస్తాయి, అన్నిటికీ వద్దు అనేది సార్ వాళ్ళ మాట. ఇది చర్చ, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. జై హింద్.